एसीटी प्रेक्षक नमस्कार ना पेर डॉक्टर हरिहरन कंसल्टेंट जनरल फिजिशियन विजयवाड़ पॉलिक्लिनिक नर्सिंग होम सूर्यरापेट विजयवाड़ा डॉक्टर गारू ब्लैक फंगस अंटे एंटी ब्लैक फंगस अंटे एक्चुअल मेडिकल टर्मिनोलॉजी म्यूकर माइकोसिस अंटारन्नमाट अभी चला डिफरेंट डिफरेंट कुटुंबालु उंटाई फंगस लो कूडा लाइक म्यूकर एब्सीडिया लेदंटे राइजोपस अनी उंटायन्नमाट ओक्कोक्क फंगस लो उन्न ब्रांचेस दानी माइसीलियम अंटारन्नमाट अदि ओक्कोक्क रंगुलो उंटदन्नमाट सो वाटि रंगु द्वारा अदि ब्लैक फंगस अनी वैट फंगस अनी లేదా ఎల్లో ఫంగస్ అని చెప్పి మనం దాన్ని నామకరణం చేస్తాం అన్నమాట. ఇవన్నీ బొటానికల్ నామన్క్లేచర్ అనమాట. బ్లాక్ ఫంగస్ మ్యూకర్ మైకోసిస్ అనేది ఇది శరీరంలోకి చొచ్చి పోయే ఫంగస్ అనమాట. ఇది జనరల్గా ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న పేషెంట్స్కి త్వరగా వ్యాప్తిస్తుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మీకు షుగర్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, ఎయిడ్స్ పేషెంట్స్, కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి ఇది త్వరగా వచ్చే అవకాశాలు ఉంటుందన్నమాట. ఈ మ్యూకర్ మైకోసిస్ అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి మన భూ ప్రపంచం మీద ఉంది. ఇది అంతకుముందు కూడా ఇది మేము చెప్పినట్టుగానే ఇమ్యూనిటీ పవర్ లేని పేషెంట్స్కి అంటే షుగర్ లేదంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి, హెచ్ఐవి పేషెంట్స్కి, క్యాన్సర్ పేషెంట్స్కి ఇది వచ్చే అవకాశాలు ముందు కూడా ఉండేది. ఇప్పుడు కోవిడ్ వల్ల దీని పాపులారిటీ బాగా పెరిగింది అన్నమాట. డాక్టర్ గారు బ్లాక్ ఫంగస్కి కోవిడ్కి సంబంధం ఏమిటి? కోవిడ్లో రావడానికి ముఖ్య కారణం ఏంటంటే అది పేషెంట్స్కి అధిక మొత్తంలో స్టెరాయిడ్స్ వాడకం వల్ల అనమాట. దీన్ని అక్వైర్డ్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అక్వైర్డ్ టైప్ అంటే పుట్టుకతో వచ్చింది కాకుండా మధ్యలో వచ్చేదన్నమాట. దీనివల్ల కారణం ఏంటంటే స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల పేషెంట్ ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిపోద్ది అనమాట. ఎప్పుడైతే పేషెంట్ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోద్దో వాళ్ళకున్న చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అది పెద్ద మోతాదులో కనబడతాయన్నమాట. ప్లస్ చాలామంది కోవిడ్ పేషెంట్స్కి మన ఇండియన్ పేషెంట్స్లో షుగర్, జబ్బులు లాంటివి ఉండడం, అలాగే కొంతమంది డయాలసిస్ పేషెంట్స్ ఉండడం, సో వాళ్ళకి ఇది తీవ్రతరంగా ఉంటుందన్నమాట. సో అలాంటి పేషెంట్స్లో ఇది స్టెరాయిడ్స్ మనం అధిక మొదట్లో ఇవ్వడం వల్ల దీన్ని ఇది బాగా పెచ్చు మెరుపోద్ది అనమాట. ఫంగస్ అనేది చాలామంది పేషెంట్స్కి మామూలుగా జలుబులాగా రావడం, ముక్కులు పట్టేయడం అనమాట, తలనొప్పి రావడం, లేదా మొగం కింద మొగం పై భాగం అంటే కళ్ళ కింద భాగం నుంచి నోటి భాగం వరకు ఏమైనా ఉబ్బడం లాంటి, లేదా కన్ను ఒక సైడ్ కన్ను వాయడం కానీ ఇలాంటివి మోస్ట్ కామన్ సింప్టమ్స్ అనమాట బ్లాక్ ఫంగస్. సో ఇది ప్రతి చాలా మనం చాలా నిశితంగా పరిశీలిస్తే కానీ మనకి ఈ పాయింట్స్ అనేవి తెలియదు. ముఖ్యంగా మెయిన్ పార్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే కళ్ళ చుట్టూ భాగం ప్లస్ కళ్ళ నుంచి నోటి వరకు భాగం, ఇది సైనస్ పార్ట్స్ అంటారు అన్నమాట. సైనస్ అంటే ముఖంలో మనకి గాలి గదులు ఉంటాయన్నమాట. దాంట్లో ఎథ్మాయిడ్, మ్యాక్సిలరీ, స్పెనాయిడ్ సైనస్, ఫ్రంటల్ సైనస్ అని నాలుగు టైప్ ఆఫ్ జతలు గదులు ఉంటాయన్నమాట. ఈ గదుల దగ్గరికే ఎక్కువ ఈ ఈ బ్లాక్ ఫంగస్ అనేది డెవలప్ అయ్యే అవకాశాలు మొదట్లో ఎక్కువ ఉంటాయన్నమాట. డాక్టర్ గారు ఈ బ్లాక్ ఫంగస్కి ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంటుంది? బ్లాక్ ఫంగస్ మనం చెప్పినట్టుగానే ఫంగల్ ఏజెంట్స్, యాంటీ ఫంగల్ ఏజెంట్స్ ఉంటాయన్నమాట. లైక్ ఇప్పుడు మనం మెయిన్ థింగ్ ఐవి లైపోజోమల్ ఆంఫోటెరిసిన్ బి అనమాట. సో లైపోజోమల్ అంటే ఏంటి? లైపోజోమల్ అంటే ఇది ఒక మన బ్లడ్ సెల్స్లో ఒక ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండే ఒక కణాలు. ఇది ఈ కణాలు ఏమవుతాయంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండే కణాల వల్ల ఈ ఆంఫోటెరిసిన్ బి అనేది త్వరగా బాడీలో డిజాల్వ్ అయ్యి రెడ్ బ్లడ్ సెల్స్లో ఉన్న ఫంగస్ని త్వరగా చంపగలుగుతుంది అన్నమాట. దానివలన ఈ లైపోజోమల్ ఆంఫోటెరిసిన్ బికి మామూలుగా తేడా ఏంటంటే లైపోజోమల్ ఆంఫోటెరిసిన్ బి వల్ల తక్కువ కిడ్నీకి హానికరం ఉంటుంది, అలాగే దానివల్ల ఇంజెక్షన్స్ వల్ల వచ్చే రియాక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. సో దాని ప్లస్ దీన్ని అందుబాటు అంటే బయో అవైలబిలిటీ శరీరానికి ఎక్కువ ఉంటుంది. అందుకని లైపోజోమల్ ఆంఫోటెరిసిన్ బి మామూలు డియాక్సికోలేట్ ఆంఫోటెరిసిన్ బి కన్నా వాడకం ఎక్కువగా డాక్టర్స్ దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అండ్ నెంబర్ టూ, ఇది ఫ్రంట్ లైన్ ఫస్ట్ లైన్ ఆఫ్ డ్రగ్. సెకండ్ లైన్ ఆఫ్ డ్రగ్ ఏంటంటే మనకి పోసకనోజోల్ అనే ఒక కొత్త యాంటీఫంగల్ మార్కెట్లోకి వచ్చింది. ఇది సిరప్ రూపంలో కానీ టాబ్లెట్స్ రూపంలో కానీ పోసకనోజోల్ అని ఉంటుంది. ఇది అన్ని చోట్ల చాలా చోట్ల దొరుకుతుంది. ఇది సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. అంటే ఇది ఆల్టర్నేటివ్ ట్రీట్మెంటే కానీ ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అయితే కాదు. వేరే వైద్యం అంటే ఒకసారి మనది దీని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. అంటే మందుల ద్వారా ఇంజెక్షన్ ద్వారా నయం చేసే ట్రీట్మెంట్. కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఎప్పుడైతే ఫెయిల్ అవుద్దో
అది ఏ వ్యాధికైనా సరే అప్పుడు మనం ఇంటర్వెన్షనల్ ట్రీట్మెంట్కి వెళ్తాం. ఇంటర్వెన్షనల్ అంటే ఏంటంటే అది మన ఏదైనా పరికరం వాడి దాన్ని తొలగించే ప్రయత్నం. ఇది మన ఈఎన్టీ సర్జన్స్ ఈ ఫంగస్ని నేసల్ ఎండోస్కోపీ అంటే ముక్కు ద్వారా ఒక కెమెరా ఉన్న గొట్టాన్ని లోపలికి చొచ్చుకుపోయేటట్టు చేసి అప్పుడు ముక్కులో ఉన్న చెప్పినట్టు సైనస్ గదుల్ని వాళ్ళు నిశితంగా పరీక్షించి అలాగే సిటీ స్కాన్ పిఎన్ఎస్ అంటే పారానాసల్ సైనస్ కానీ అలాగే ఎంఆర్ఐ బ్రెయిన్ తీసి స్కాన్తో సపోర్ట్గా ఈ నేసల్ ఎండోస్కోపీ సైనోస్కోపీ అంటారు. దాని ద్వారా ఫంగస్ ఎక్కడెక్కడ వ్యాప్తి చెందింది ఎంతవరకు దాని తీవ్రత ఉందనేది వాళ్ళు బయోప్సీ తీసి వాళ్ళు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన పిమ్మట వాళ్ళు దాని డిబ్రేడ్మెంట్ అంటే ఎక్కడ ఫంగస్ ఉందో ఆ పార్ట్ని వాళ్ళు దాన్ని క్లీన్ చేసి డిబ్రేడ్మెంట్ చేసి దాన్ని బయోప్సీ పరీక్షకి పంపించి అది ఖచ్చితంగా ఫంగస్ అని చెప్పి నిర్ధారణ చేసుకుంటారు. డాక్టర్ గారు, ఈ వ్యాధి వస్తే అవయవాలు తొలగించాలి అంటున్నారు, నిజమేనా? బ్లాక్ ఫంగస్ వచ్చిన వెంటనే గుర్తిస్తే తగినట్టు దానికి ఐవీ ఎంపిడర్సిన్ బి ఇంజెక్షన్స్ కానీ పోసుకున్న జల్ కానీ వాడితే త్వరలో దాన్ని వ్యాప్తిని మనం అరికట్టవచ్చు. ఒకవేళ ఆ పేషెంట్ మన డయాగ్నోసిస్ చాలా లేట్ అయ్యింది, అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయినట్టయితే అప్పుడు మీరు అన్నట్టు ఈ పేషెంట్స్కి కంటి ద్వారా కంటి ప్రాబ్లమ్స్ కానీ లేదంటే బ్రెయిన్లో కానీ బాగా అది చొచ్చుకుపోయి ఉంటే అప్పుడు కన్నుకి ఎన్యూక్లేషన్ అంటే కన్ను తీసేయడం లాంటివి కానీ ఇంకా ముక్కులు కొన్ని భాగాలు దొల్చడం కానీ అలాంటివి చేయాల్సి వస్తుంది. కానీ మ్యాక్సిమం అయితే ఆ ప్రతి బ్లాక్ ఫంగస్ వచ్చిన ప్రతి ఒక్కరికి అవయాలు తొలగించడానికి పనుకోవడం మాత్రం అది అపోహ. ఏదైనా సరే ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అంటే ముందుగానే వ్యాధి నిర్ధారణ మరియు వైద్యం అది చేయడం వల్ల అవయవాలు తీయాల్సిన అవసరం ఉండదు. సో ఎవరికైతే ఇది పసిగట్టలేకపోయారు, ఎవరికైతే డయాగ్నోసిస్ చేయకుండా ట్రీట్మెంట్ చేయలేకపోతే వాళ్ళకి లాస్ట్ స్టేజ్లో మాత్రం ఇలా అవయవాలు పార్ట్స్ అనేవి తీయాల్సి వస్తుంది అన్నమాట. తప్పకుండా అండి, ఎందుకంటే బ్లాక్ ఫంగస్ అనేది అది మొదట్లో మొహానికి వచ్చి సైనస్ గదులకు వచ్చి తర్వాత అది మెదడుకి వ్యాపించుద్ది, అలాగే అది గొంతు ద్వారా ముక్కు నుంచి గొంతుకు వెళ్ళి అక్కడి నుంచి ఊపిరితిత్తులకు వ్యాప్తి చెంది అది చాలా ప్రమాదకరమైన ఫంగస్ ఇన్ఫెక్షన్ కింద మారుద్ది అనమాట. ఒకసారి అది మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ చేశాక ఆ మనిషిని కాపాడడం అనేది చాలా కష్టం. డాక్టర్ గారు, ఈ వ్యాధి వస్తే ఎలాంటి వైద్య నిపుణుల్ని సంప్రదించాలి? సో బ్లాక్ ఫంగస్ అనేది మనకి అది గాలి ద్వారా మనకి వ్యాప్తిస్తుంది అనమాట జనరల్గా. సో జనరల్గా గాలి ద్వారా ఎలా తీసుకుంటామని ముక్కు ద్వారా కానీ గొంతు ద్వారా కానీ అది మనకి నోటి ద్వారా కానీ అది నోట్లో అది మనకి బాడీలోకి ప్రవేశించొద్దు అనమాట. మీకు ఇందాక చెప్పినట్టే బ్లాక్ ఫంగస్ సైనస్ గదులు అంటే ముఖంలో ఉన్న బొయ్కలు ఎముకలు లేదా గాలి గదుల్ని అది ఫస్ట్ ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో మన డాక్టర్స్లో ఆ పార్ట్ ఆఫ్ ద బాడీ ఇది ముఖంలో ఉన్న సైనస్ గదుల్ని ఈఎన్టీ డాక్టర్సే చూస్తారు కాబట్టి వాళ్ళే ఈ నేసల్ సైనోస్కోపీ లేదా ఎండోస్కోపీ చేస్తారు కాబట్టి ఈ పేషెంట్స్ని ఈఎన్టీ వాళ్ళకి రిఫర్ చేయడమే కరెక్ట్ అనమాట. అవునండి, బ్లాక్ ఫంగస్కి ఐవి లైపోజోమల్ అంఫోటర్సిన్ బి ఇందాక చెప్పినట్టు లైపోజోమల్ వెరైటీ ఆఫ్ డ్రగ్ మనం వాడాలి. ఒక్కొక్క పేషెంట్స్కి 60 డోసెస్ కావాలి, అది 50 ml ఇంజెక్షన్స్ వస్తాయన్నమాట. దాన్ని డిస్టిల్ వాటర్ కలిపి 4 ml పర్ కేజీ తప్పున అది వాడాలన్నమాట జనరల్గా మనం. సో చాలా ఇంజెక్షన్స్ అవసరం ఉంటాయి, ఎందుకంటే ఫంగస్ అనేది బ్యాక్టీరియా లాగా వెంటనే ట్రీట్ చేయడం కాదు, దానికి దీర్ఘకాలిక వైద్యం చాలా అవసరం అనమాట ఫంగస్ అనేది. సో దీనికి ఎక్కువ రోజులు వారాల తరబడి మనకి దీన్ని ట్రీట్మెంట్ చేయాలి కాబట్టి నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ అవసరం కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంజెక్షన్స్ అందుబాటులో కూడా ఇప్పుడు మనకి లేవు సరిగ్గా. ప్రత్యామ్నాయం అంటే ప్రస్తుతానికి మనకు అందుబాటులో వేరే ఫంగల్ డ్రగ్స్ ఓరికనుజోల్ కానీ ఇట్లకనుజోల్ కానీ ఫ్లూకనుజోల్ కానీ ఉన్నా సరే మార్కెట్లో ఈ బ్లాక్ ఫంగస్ మీద వాటి ప్రభావం చాలా తక్కువ. సో దురదృష్టకరం మనం ఓన్లీ ఐవి అంఫోటెరిసిన్ బి మీద ఆధారపడాల్సి వచ్చింది. ఒకటి ఏంటంటే పోసకొనజోల్ ట్యాబ్లెట్ ఒక ఆల్టర్నేటివ్, కానీ అది తీవ్రమైన ఇన్ఫెక్షన్ని అది తగ్గించలేదు, కేవలం మైల్డ్ మోడరేట్ కేసెస్కి సెకండ్ లైన్ ఆఫ్ డ్రగ్గా ఆ పోసకొనజోల్ ట్యాబ్లెట్స్ కానీ సిరప్ కానీ వాడుకోవచ్చు. కానీ ఐవి అంఫోటెరిసిన్ బి దానికి ఎగ్జాక్ట్ ఫస్ట్ లైన్ ఆఫ్ డ్రగ్ అనమాట, ఎందుకంటే అది చాలా సీరియస్ ఇన్ఫెక్షన్, అది దానికి ఆ డ్రగ్కి మాత్రం అది దొంగుద్ది అనమాట. అది కోవిడ్ కంటే ప్రమాదకరం ఈ బ్లాక్ ఫంగస్ అంటున్నారు, నిజమేనా? అవునండి, తప్పకుండా కోవిడ్ వస్తే అందరు చనిపోతారు అనుకోవడం అది అపనమ్మకం. చాలామంది కోవిడ్ పేషెంట్స్లో డెత్ రేటు తక్కువే ఉంటుంది జనరల్గా. త్వరగా అది కూడా త్వరగా మనం డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే చాలామంది కోవిడ్ పేషెంట్ మనం రక్షించవచ్చు. బ్లాక్ ఫంగస్ అనేది తీవ్రమైన ఫంగస్ ఇన్ఫెక్షన్ అనమాట, ఎందుకంటే దాంట్లో శరీరంలో చొచ్చుకుపోయే తత్వం ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఒక్కసారి బాడీలోకి ప్రవేశించామంటే మన చర్మంలో తర్వాత పొరల్లోకి చొచ్చుకుని వెళ్ళిపోతే అది లోపల మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అంటే బాడీలో అన్ని పార్ట్స్ని బ్రెయిన్ తర్వాత లంగ్స్ని అది చాలా డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఒకసారి ఈ వైటల్ ఆర్గన్స్ అంటే ఏదైతే మనిషి ప్రాణానికి అవసరం అనుకున్న
అవయవాలను దెబ్బకొడదు ఖచ్చితంగా అది ప్రాణాంతకం అవుతుందన్నమాట ఈ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా బ్లాక్ ఫంగస్ రాకుండా ఉంటే పేషెంట్ ఇమ్యూనిటీ పవర్ బాగుండాలి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి కిడ్నీ లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కాని క్యాన్సర్ పేషెంట్స్ హెచ్ఐవి పేషెంట్స్ కాని మనం ఇమ్యూనిటీ పెంచే చేయాలన్నమాట అంటే పేషెంట్స్ కి తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ వాడడం అలాగే కోవిడ్ వచ్చిన పేషెంట్స్ లో లేదంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పెంచాలంటే వాళ్ళకి మల్టీ విటమిన్స్ కాని యాంటీఆక్సిడెంట్స్ ఇంజెక్షన్స్ కాని అలాగే అమినో యాసిడ్స్ ప్రోటీన్స్ లాంటి ఇవ్వడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ పెరిగి బాడీ రెసిస్టెన్స్ పెరిగి వాళ్ళ ఫంగస్ నుంచి వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల ఈ ఫంగస్ వచ్చే అవకాశాలు తగ్గించవచ్చు అన్నమాట జిల్లకు సర్జరీ అయిపోయాక ఐవి అంపుటేషన్ బి ఇంజెక్షన్స్ తీసుకుంటా పేషెంట్స్ ఐసీయూ కేర్లో ఉండి ఈఎన్టీ డాక్టర్స్ పర్యవేక్షణలో ఉండడం వల్ల చాలా వరకు పేషెంట్స్ లైఫ్ సేవ్ చేయొచ్చు కానీ జనరల్గా అప్పటికే చేయి దాటిపోయి లంగ్స్కి బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కానీ వెళ్ళిపోయి ఉంటాయి ఈఎన్టీ ఇంటర్వెన్షన్స్ ముందే అప్పుడు అలాంటి పేషెంట్స్కి లైఫ్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది డాక్టర్ గారు ఈ బ్లాక్ ఫంగస్ సోకకుండా ఎంత కాల పరిమితి ఉంటుంది ఎగ్జాక్ట్ పరిమితి అనేది ఉండదండి జనరల్గా పేషెంట్స్ అందరూ డిశ్చార్జ్ అయిన పేషెంట్స్కే స్టెరాయిడ్ డోసు ఎక్కువ రోజులు వాడడం ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండడం వల్ల ఈ ఫంగస్ బారిన పడే అవకాశాలు ఉంటాయన్నమాట పరిమితి అంటూ ఎగ్జాక్ట్గా ఒక టైమింగ్స్ అంటూ ఏముండవు అది రెసిస్టెన్స్ పవర్తో ఆటోమేటిక్గా అది ఇంప్రూవ్ అవుతుంది కొంతమందిలో అది ఏ మందులు వాడకపోయినా పేషెంట్ ఇమ్యూనిటీ పవర్ బాగుంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఏం చేయలేదు కానీ అది తీవ్రమైన మోతాదులో ఉన్నప్పుడు మాత్రం పేషెంట్స్ ఇమ్యూనిటీ పవర్ ఉన్నప్పుడు ఎక్కువ రోజులు ఉన్నప్పుడు మాత్రమే అది ప్రాణాంతకం ఆ బ్లాక్ ఫంగస్ ఎర్లీగా డిటెక్ట్ చేసుకెళ్తాయి అంటే మీకు బ్లాక్ ఫంగస్ సిమ్టమ్స్ ఏమైనా కనిపించింది మొహం వాసింది తలనొప్పి చూపు మందగించడం అలాంటివి జరిగితే మీరు వెంటనే ఈఎన్టీ డాక్టర్ సంప్రదించాలి ఈఎన్టీ డాక్టర్ చెప్పినట్టు మీరు తగు వైద్య సలహాలు త్వరగా అంటే వ్యాధి త్వరలో ఉన్నప్పుడు త్వరిత స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం మీరు ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించి తగిన వైద్యం తీసుకుంటే అది హోమ్ ట్రీట్మెంట్ ఓపీడీ బేసిస్ మీద చేసుకోవచ్చు దాంట్లో మీరు ఈ సైనస్ ఎండోస్కోపీ కానీ మీరు ఈఎన్టీ డాక్టర్ చేయించుకుని సిటీ పిఎన్ఎస్ ఎంఆర్ఐ బ్రెయిన్ చేయించుకుంటే వ్యాధి ఎక్కువ వ్యాప్తించలేదు అనుకుంటే మీరు ఇంట్లోనే ఉండి పోషకనజల్ ట్యాబ్లెట్స్ కానీ సిరప్ కానీ వాడుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఐవి అంఫిటర్సిన్ బి అవసరం లేదు ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం లేదు ప్రతి బ్లాక్ ఫంగస్ వచ్చిన వ్యక్తి చనిపోడు ఇది బయోవార్ అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం ఇది కొత్త రకం వైరస్లు అనేది ఎప్పటికప్పుడు పుడతా ఉంటాయి అన్నమాట జన్యుపరమైన కారణాలు ఇన్ఫ్లుయెంజా వైరస్ అంటే ఈ జలుబు కలుగజేసే వైరస్లు ఇది ఒక రకం అన్నమాట దీన్ని మనం పాండమిక్ షిఫ్ట్ మనం యాంటిజెనిక్ షిఫ్ట్ యాంటిజెనిక్ డ్రిఫ్ట్ అని మైక్రోబయాలజీ భాషలో మనం అంటాం అన్నమాట అంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది అది ప్రతి సంవత్సరం ప్రతి సీజన్లో అది కొత్త రూపం దాల్చుతుందన్నమాట దాన్ని మనం కొత్త స్ట్రెయిన్స్ అంటాం అన్నమాట అంతకుముందు మనకి సార్స్ కానీ మెర్స్ కానీ బర్డ్ ఫ్లూ స్వైన్ ఫ్లూ అని వచ్చింది ఇప్పుడు కొత్తగా కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అని వచ్చింది థర్డ్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇది చాలా కామన్ అనమాట ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది అది ఎప్పటికప్పుడు ఆర్ఎన్ఏ వైరస్ కాబట్టి అది త్వరగా మ్యుటేషన్స్ అవుతాయి జస్ట్ లైక్ మన హెచ్ఐవి కానీ హెపటైటిస్ బి కానీ ఇవన్నీ ఆర్ఎన్ఏ వైరస్లు అనమాట సో వీటికి వ్యాక్సిన్ కనుగొనడం అనేది చాలా కష్టమైన తరం ఇది రూపాంతరం చెందడం వల్ల అప్పుడున్న వ్యాక్సిన్ కూడా తర్వాత స్ట్రెయిన్స్కి అందుబాటులో రాకపోవచ్చు పనికి రాకపోవచ్చు అనమాట ఈ వ్యాధి వేగంగా ఎలా వ్యాప్తి చెందుతుంది యాక్చువల్గా బ్లాక్ ఫంగస్ కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయన్నమాట సో ఆ బ్లాక్ ఫంగస్ వచ్చిన పేషెంట్స్ని ఐసోలేట్ చేయడం మంచిది ఎందుకంటే వాళ్ళు దగ్గిన తుమ్మినా వాళ్ళను ఆ ఫంగస్ అది ఎయిర్ బోన్ స్ప్రెడ్ వల్ల ఉండొచ్చు కానీ అంత మాత్రాన్ని ఎక్స్పోజ్ అయిన ప్రతి వ్యక్తికి రాదు సపోజ్ ఒక ఇమ్యూనిటీ బాగుండి పేషెంట్ ఆరోగ్యకరంగా ఉన్న పేషెంట్ బ్లాక్ ఫంగస్ ఉన్న పేషెంట్కి ఎక్స్పోజ్ అవుతే అతని ఇమ్యూనిటీ పవర్ అతను కాపాడుద్ది సో ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉండి వేరే జబ్బులు దీర్ఘకాలిక జబ్బులు ఉంటాయో వాళ్ళు మాత్రం ఇలా ఒక పేషెంట్కి ఎక్స్పోజ్డ్ పేషెంట్స్కి ఎక్స్పోజ్ అవుతేనే బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి కానీ ప్రతి ఒక్కరికి అది వ్యాప్తి చెందదు రీచెక్ చేసుకోవడం లేదా రిపీటెడ్ సిటీ పిఎన్ఎస్ కానీ ఎంఆర్ఐ బ్రెయిన్ కానీ చేసుకుని వాళ్ళు టెస్టులు ఎప్పుడైతే రిపీట్ చేసుకున్న తర్వాతే దానికి చెప్పచ్చు ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ ట్రీట్మెంట్ అనేది ఉండదు ప్రతి పేషెంట్కి అది వేరీ అవుతుంది అనమాట అంటే ఒక్కొక్క పేషెంట్ అవసరాన్ని బట్టి ఆ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మనం డిసైడ్ చేస్తాం ఈ వ్యాధి ఎక్కువగా ఏ ఏ వయసుల వారి మీద ప్రభావం చూపుతుంది జనరల్గా యంగ్ ఏజ్ గ్రూప్ జనరల్గా ఇది ఫంగస్ అనేది రాదు ఎక్కువ వృద్ధులకైతే ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇంకా స్పెషల్ మేల్ ఫీమేల్ అని అలాగా
ఏం ప్రిడిలెక్షన్ ఉండదన్నమాట. ప్రిడిలెక్షన్ అంటే ఒక ఒక జెండర్కి వచ్చే అవకాశాలు ఎక్కువ ఒకరు తక్కువ అని అలాగే ఉండవు. ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుందో, ఎవరికైతే వయసు పరిమితి ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. బ్లాక్ ఫంగస్ మీద అధ్యయనాలు చాలా జరుగుతున్నాయి. దీని మీద అధ్యయనాలు చాలా అవసరం. ఎందుకంటే ఏ డ్రగ్ అనేది మనకి పనిచేస్తుందో తెలుసుకోగలగాలన్నమాట. సో ఇందులో మనకి అధ్యయనాల వల్లే మనకి ఐవి అంఫోటెరిసిన్ లైపోజోమల్ వెరైటీ పనిచేస్తుందని తెలిసింది. ఆ అధ్యయనం వల్లే మనకి పోషకనజోల్ అని కొత్త ఫంగల్ ఏజెంట్ పనిచేస్తుందని తెలుస్తుందన్నమాట. సో ఎప్పటికప్పుడు మనం దీనికి కల్చర్ సెన్సిటివిటీ అంటే ఫంగస్ని మనం మైక్రోబయాలజీ ల్యాబ్లో ఫంగల్ కల్చర్ సెన్సిటివిటీ చేయడం, దాన్ని బయోప్సీ ఆ టిష్యూ బయోప్సీ పంపించడం, బ్లాక్ ఫంగస్తో వచ్చిన టిష్యూని, దానివల్ల మనకి ఆ ఫంగస్ మీద ఏ మందు పనిచేస్తుందో తెలుసుకోగలిగితే అప్పుడు మనకు త్వరగా ట్రీట్ పేషెంట్ని సేవ్ చేసే అవకాశాలు మనకు పెరుగుతాయి. జనరల్గా ఈ బ్లాక్ ఫంగస్ అనేది చాలా డెడ్ఫుల్ డిసీజ్ అన్నమాట. ఇది వస్తే ఇది వచ్చే అవకాశం వచ్చే పేషెంట్స్కి మార్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ మనకి దానికి వైద్యం అందుబాటులో ఉంది, దాని మందులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి దాన్ని త్వరగా దాన్ని మనం పసిగట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయగలిగితే దాన్ని నివారించడం, దాని నుంచి ప్రాణ హాని లేకుండా బయటపడడం అనేది మనకు జరుగుతుంది అన్నమాట. ప్రస్తుతం ఈ బ్లాక్ ఫంగస్కి మందులు అందుబాటులో ఉన్నాయా? అంతకుముందు అయితే ఐవి లైపోజోమల్ అంఫోటెరిసిన్ బి ఇంత డిమాండ్ లేదు కాబట్టి అది అన్ని మెడికల్ షాప్స్, అన్ని హాస్పిటల్స్, ఫార్మసీస్లో మనకు అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు సడన్గా కోవిడ్ స్పైక్, సెకండ్ వేవ్ రావడం, తీవ్రంగా కేసెస్ ఒకేసారి పెరిగిపోవడం వల్ల దాని కొరత ఏర్పడింది అన్నమాట. దీన్ని కట్టుబాటు చేయడానికి గవర్నమెంట్ వారే డైరెక్ట్గా కంపెనీ నుంచి వాళ్ళు తీసుకుని తక్కువ ధరకే వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్ ఆధీనంలో కలెక్టర్ ఆఫీస్ కానీ డిఎంహెచ్ ఆఫీస్లో కానీ దాన్ని అందుబాటులో తీసుకొచ్చారు. ఒక పేషెంట్ హాస్పిటల్ అడ్మిట్ అవుతే వాళ్ళు డాక్టర్ ద్వారా లెటర్ రాయించుకుని వెళ్ళి దాంతోపాటు ల్యాబ్ రిపోర్ట్ జత చేసి అది బ్లాక్ ఫంగస్ నిర్ధారణ చేసుకొని గవర్నమెంట్ ఆఫీస్కి అంటే కలెక్టర్ ఆఫీస్ కానీ డిఎంహెచ్ ఆఫీస్ కానీ వెళ్తే వాళ్ళు గవర్నమెంట్ ప్రైస్కే వాళ్ళు అది పొందగలుగుతారన్నమాట. సప్లై అండ్ డిమాండ్లో చాలా వ్యత్యాసం ఉందండి. అంఫోటెరిసిన్ బి స్టాక్స్ చాలా కొరత ఎక్కువ ఉంది ఇప్పుడు. సో హాస్పిటల్కి రెమ్డెసివిర్ లాగా దీనికి ఇండెంట్ పెట్టుకుని తెచ్చుకోవడానికి ఇంకా టైం పడుతుంది. ఇంకా దాని ప్రొడక్షన్ పెరగాలి. పెరిగితే కనుక మనకి ఇది కూడా మనకి నెంబర్ ఆఫ్ ఫైల్స్ అందుబాటులో వస్తాయి. ఇంకా ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి ఇంకా రాలేదు. గర్భిణీ స్త్రీలలో ఈ వ్యాధి ఏ విధంగా ప్రభావం చూపుతుంది? గర్భిణీ స్త్రీలకి ఇది ఇప్పుడు దాకా వాళ్ళు కూడా ఇమ్యూనో కాంప్రమైజ్ కింద వస్తారు. వాళ్ళలో స్టెరాయిడ్స్ మనం అధిక మొత్తంలో వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటే నివారించే మార్గాలు కూడా పెరుగుతాయి అన్నమాట. ఒకవేళ దురదృష్టవశాత్తు గర్భిణీ స్త్రీకి కానీ బ్లాక్ ఫంగస్ వస్తే వాళ్ళు కూడా సేమ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటాం. కానీ వాళ్ళు డోస్ మోడిఫికేషన్స్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే కడుపులో బేబీ ఉండడం వల్ల సగం డోస్ కానీ లేదంటే వేరే ఆల్టర్నేటివ్స్ వాడుకోవడం చేస్తామన్నమాట. వాళ్ళు కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచేలాగా వాళ్ళకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ కానీ మల్టీవిటమిన్స్ కానీ యాంటీఆక్సిడెంట్స్ పెట్టడం వల్ల దీన్ని చాలా వరకు నివారించవచ్చు. అది కూడా గైనకాలజిస్ట్ సలహా వాడి లేదా నెఫ్రాలజిస్ట్ సలహా వాడి దాని డోస్ కేటాయించాలి. ఎందుకంటే అంఫోటెరిసిన్ బి అనే డ్రగ్ కిడ్నీ టాక్సిసిటీ అంటే కిడ్నీ పాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆ డ్రగ్ వాడిన వాళ్ళకి. సో కిడ్నీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రెగ్నెంట్ లేడీలో ఎంత డోస్ పెట్టాలి, సెకండ్ డోస్ పెట్టాలి, అది ఇంకా తక్కువ పెట్టాలి అనేది ఒక గైనకాలజిస్ట్ మానిటరింగ్ సూపర్విజన్లోనే ఆ డ్రగ్ యూజ్ చేయాలి. సో అది మల్టీ స్పెషాలిటీ అవుట్పుట్లోనే మనం ఆ గర్భిణీ పేషెంట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు హై రిస్క్ పేషెంట్స్ కాబట్టి. యాక్చువల్గా స్టెరాయిడ్స్ మనకి కోవిడ్లో పేషెంట్స్లో ఆయాసం తగ్గడానికి, వాతం తగ్గడానికి స్టెరాయిడ్స్ వాడతాం అన్నమాట. కానీ దురదృష్టవశాత్తు స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్ అనేది సైడ్ ఎఫెక్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని అది పెంపొందించింది అన్నమాట. సో బ్లాక్ ఫంగస్ అనేది చాలా రకాల ఫంగస్లో అదొక వెరైటీ, అదొక డ్రెడ్ఫుల్ వెరైటీ అంటే అది ఎక్కువ ప్రాణహానికరమైన వెరైటీ. అది స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల అది పెంపొందించింది అన్నమాట. సో పేషెంట్కి డాక్టరు సూపర్విజన్లో స్టెరాయిడ్స్ కరెక్ట్ మోతాదులో వాడి తక్కువ దాన్ని కరెక్ట్ టైంలో దాన్ని తగ్గించుకుంటే, డోస్ తగ్గించుకుంటా దాన్ని ఆపితే స్టెరాయిడ్స్ చాలా వరకు బ్లాక్ ఫంగస్ని మనం అరికట్టవచ్చు. అలా కాకుండా ఇష్టానుసారం అధిక మోతాదులో స్టెరాయిడ్స్ అధిక ఎక్కువ రోజులు మనం వాడితే కనుక బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ముందుగా చెప్పినట్టు కోవిడ్ రాని రోజుల్లో కూడా బ్లాక్ ఫంగస్ అనేది ఉంది. అది అప్పుడు కూడా షుగర్ పేషెంట్స్, కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, హెచ్ఐవి పేషెంట్స్లో అది చాలా కామన్ ఇన్ఫెక్షన్ అనమాట. ఎక్కువ ఐసీయూ హాస్పిటల్ ఐసీయూస్లో చాలా చోట్ల అది మనకి ఎదురుపడుతూ ఉంటుంది ఇన్ఫెక్షన్. సో అది కోవిడ్ కాకపోయినా సరే బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశాలు వేరే ఇమ్యూనిటీ సప్రెసెంట్ అంటే వ్యాధి నిరోధక శక్తి లేని పేషెంట్స్కి అది వచ్చే అవకాశాలు ఉంటుంది అన్నమాట. చివరిగా మా ప్రేక్షకులకు ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలి అంటే మీరిచ్చే సలహాలు సూచనలు ఏమిటి? ఓకే, ప్రేక్షకులకి ఏంటంటే బ్లాక్ ఫంగస్ గురించి విని మీరు న్యూస్ చూసుకుని మీరు పానిక్ అవ్వద్దు, ధైర్యంగా ఉండండి.
మీరు సరైన ఆహార నియమాలు అంటే మీరు ఇమ్యూనిటీ పెంచుకునేలాగా మీరు విటమిన్స్ గాని అమైనో యాసిడ్స్ ప్రోటీన్స్ ఫుడ్ మంచి ప్రోటీన్ ఫుడ్ తిండి మీ షుగర్ లేదంటే మీరు వాడే కిడ్నీ జబ్బులు గాని ఏమైనా ఉంటే మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి మీరు మీకు చిన్న అనుమానం ఉన్నా సరే మీరు వెంటనే వెళ్ళి మీ డాక్టర్ని ఫిజిషియన్ కానీ పల్మనాలజిస్ట్ని కానీ కలవాలి ఒకవేళ బ్లాక్ ఫంగస్ సింప్టమ్స్ మీరు గమనించినట్లయితే మీరు ఇమీడియట్గా ఎన్డీ డాక్టర్ని రిఫర్ చేయాలి మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రతి బ్లాక్ ఫంగస్ వచ్చిన వ్యక్తి చనిపోరు సో ఏంటంటే దానికి వైద్యం దొరుకుతుంది అది మీరు ఇండియాలో మనకి పాజిబుల్ ఉంది కాబట్టి మీరు ప్యానిక్ అవ్వకుండా ధైర్యంగా ఉండాలి